ఎవరు అవినీతి పరులు ఎవరు కాదు మీరు హైకోర్టులో ఫుల్ ఫుల్ టైం స్పెండ్ చేస్తున్నారు అక్కడ మీరు అంటే అంటే శాంసూర్ గారు ఇక్కడ అవినీతి పరులు అవినీతి పరులు లేకపోతే ఎవరు క్రిమినల్స్ ఎవరు అక్యూజ్డ్ అనే పదాలు ఇండియన్ పెనల్ కోడ్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉంటాయి సహజంగా భారతదేశం మొత్తం లేకపోతే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కాస్త మీడియాలో ఉన్నవాళ్ళు లేకపోతే లాయర్సు జడ్జెస్ ఈ డెఫినేషన్ చదివి మనం ఒక అభిప్రాయానికి వస్తాం క్రిమినల్స్ అంటే ఎవరు అక్యూజ్డ్ అంటే ఎవరు ఇన్నోసెంట్ ఎవరు గిల్టీ అంటే ఏంటి అని కానీ ఇవన్నీ పుస్తకాల్లో సిఆర్పిసిలో క్రిమినల్ ప్రొసీజర్ కూడా ఐపీసీలో ఉండేవి కా ఉండేవి అవి ప్రపంచం మొత్తం అర్థమవుతాయి కానీ మా ప్రభుత్వంలో అప్లికబుల్ అవేమి మాకు డెఫినేషన్స్ కొన్ని ఉన్నాయి క్రిమినల్ అంటే ఎవరు అక్యూజ్డ్ అంటే ఎవరు అఫెన్స్ అంటే ఏంటి వైట్ కలర్ క్రైమ్స్ అంటే ఏంటి వీటికి మా ప్రభుత్వంలో మీకు కొన్ని డెఫినేషన్స్ రాసుకున్నాం మాకు మా ప్రభుత్వంలో రాసుకున్న డెఫినేషన్స్ ప్రకారం ఎక్యూజ్డ్ అంటే ఎవరు క్రిమినల్ అంటే ఎవరు ఎవరెవరైతే ప్రజాధనాన్ని లక్షల కో లక్షల రూపాయలు నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు దోచుకున్నారు వైట్ కలర్ ట్రైమ్ చేశారు అని అభియోగాలు ఉన్న వాళ్ళందరూ కూడా సహజంగా ఐపీసీ ప్రకారం సిఆర్పిసి ప్రకారం నిందితులు కానీ ఇది జనాలకి జనాలకి కానీ మాకు అప్లైబుల్ మాకు అప్లికబిలిటీ కాదు ఎందుకంటే మాకు నూట యాభై సీట్లు వచ్చినాయి కాబట్టి మా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు ఏంటి అంటే ప్రజలు మనం అంటే ఐ వెరీ సారీ టు మెన్షన్ మనకు ఒక సినిమా వచ్చింది ఈ మధ్యకాలంలో సినిమాలో ఏంటి అంటే అతను ఎమ్మెల్యేగా పాపం పోటీ అతను జైల్లో ఉంటే జైల్లో నుంచే పోటీ చేస్తారు పోటీ చేసిన తర్వాత మెజారిటీతో గెలిచిన తర్వాత వదిలేస్తారు అతన్ని సో ఆ ప్రిన్సిపల్ కూడా మాకు అప్లై కావాలి ఎందుకంటే నూట యాభై యొక్క సీట్లు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చిన తర్వాత ఇంకా అఫెన్స్ ఏంటి ఇంకా ఛార్జెస్ ఏంటి ఇంకా కోర్టు ఏంటి అసలు మిమ్మల్ని మీరు మమ్మల్ని కోర్టుకి ఎందుకు పిలుస్తున్నారు మీరు మమ్మల్ని మమ్మల్ని అక్యూజ్ అని ఎందుకు అంటున్నారు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే అర్థమేంటి ప్రజలు ఇది రాజ్యాంగంలో ఒక న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థలో ఒక కేసు బుక్ అయితే అతని ప్రజాప్రతినిధి అయినా సరే దిగిపోవాల్సిందే ఇవన్నీ మా రాష్ట్రానికి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి ఎందుకంటే మేము రాసుకున్న ప్రొసీజర్ కోడ్ వేరుగా ఉంది కాబట్టి కాబట్టి మీరు అలాంటి ప్రశ్నలు నన్ను ఎందుకంటే దానికి అర్థం ఉంది కోర్టులో మీరు ఉంటారు కదా కోర్టులో ఉండే పుస్తకాలు వేరు మాకు నిజ జీవితంలో మా ప్రభుత్వం పాటించే విధానం వేరు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను ఎవరు నిందితులు ఎవరు క్రిమినల్స్ లేకపోతే ఎవరు దోచుకున్నారు అని ఎవరికైతే ఒక కేసు పెండింగ్ ఉన్నా ఆ వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగా మా రాష్ట్రంలో ఒక వైసీపీల దక్క మిగతా ఏ పార్టీలో పదవి తీసుకున్నా కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఇలిజిబుల్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు టీవన్ టు టు అడౌన్ ద పోస్ట్ ఇప్పుడు మరి నా అచ్చెన్నాయుడు గారి విషయం నేను వినలేదు కానీ మీరు చెప్తే వింటున్నాను అచ్చెన్నాయుడు గారు ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన అయ్యారో ఆయన మీద ఒక కేసు ఉంది కేసు ఉన్న అతన్ని అంటే ప్రతిపక్ష నా ఒక ఒక ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడిగా చేస్తే బీసీ వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటే ఎక్కడ బీసీలందరూ వాళ్ళకి అట్రాక్ట్ అవుతారని లే అంటున్నారు లేకపోతే మాట అనకపోతే పొద్దున వాళ్ళు మనల్ని అంటారు అని నాకు తెలియదు కానీ మరి ఆయన మీద ఉన్నటువంటి ఒక కేసు అది కూడా వంద కోట్లు నాకు తెలిసి నూట యాభై కోట్లు అది కూడా ఇస్ నో ఐఅవుట్ ఆఫ్ ఎవిడెన్స్ అని చెప్పి వాళ్ళు ప్రభుత్వం వేసింది మరి నలభై వేల కోట్లు అటాచ్ దాన్ని ఏమందాం ప్రాపర్టీస్ సాక్షిలో సగం ప్రాపర్టీస్ అటాచ్మెంట్ ఉన్నాయి కదా భారతీలో అంటే ఇవి అన్నీ ఆన్ రికార్డ్ కాబట్టి మాట్లాడుతున్నాయి ఐ నేమింగ్ అదర్వైజ్ ఐ డోంట్ వాంట్టు నేమ్ ఇవన్నీ కూడా ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి కాబట్టి మరి నలభై వేల కోట్లు ప్రాపర్టీ అటాచ్మెంట్ లో ఉంది కదా ఈడీ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా పదకొండు కేసుల్లో చార్జ్షీట్లు ఉన్నారు కదా మరి మీరు ముఖ్యమంత్రి పదవిలో ఎలా ఉంటారు మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఎలా ఉంటారు మరి దానికి సమాధానం చెప్పాలి కదా ప్రజలకి సో మీరైతే మాత్రం ఎన్ని కేసులు ఉన్నా ఎన్ని వేల కోట్లు మీరేమో పదవులు అలంకరించవచ్చు మిగిస్తారు మిగతా మనం ఏ పార్టీని విమర్శించాల్సిన అవసరం లేదు కేవలం ఫ్యాక్ట్స్